केंद्र प्रभुत्वं डोमेस्टिक गैस सिलिंडर पै 50 रूपायलु पेंचडानि निरसिस्तू सत्तुपल्ली मंडल तेरासा पार्टी नायकुलतो एम्मेल्ये संध्या वेंकट वीरय्य आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु। स्थानिक अंबेडकर् सेंटर वद्द केंद्र प्रभुत्व वैखरिकि निरसनगा रोड्डुपै कट्टेल पोय्यि मीद महिळल समक्षंलो वंट चेसि निरसन तेलिपारु। देशं कोसं धर्मं कोसं अंटू प्रजलनु मभ्यपेडुतू सामान्य प्रजलपै तीव्रमैन धरल भारालु वेस्तुन्नारनि एम्मेल्ये संध्या वेंकट वीरय्य आग्रहं व्यक्तं चेशारु। వంట గ్యాస్ పొల్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాల ప్రజా ఉద్యమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। 2014 సంవత్సరంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 410 రూపాయలు ఉన్న గ్యాస్ ధరలు ఈ 8 సంవత్సరాల కాలంలో ఈ రోజు 1115 రూపాయలకు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది। అంటే 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర వీరు ప్రధానమంత్రి అని 8 సంవత్సరాల కాలంలో 1115 రూపాయలకు పెంచడం జరిగిందంటే ఎన్ని రెట్లు ఈ యొక్క గ్యాస్ ధరను పెంచడం జరిగిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। వారు ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చే ముందు మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ గ్యాస్ ధరలు పెంచింది, డీజిల్ ధరలు పెంచింది, పెట్రోల్ ధరలు పెంచింది, ప్రజల నడి విరుస్తుంది। మేము అధికారంలోకి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ డీజిల్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పి హామీ ఇచ్చి మరి ఈ రోజు ఏ రకంగా గ్యాస్ ధరల అమాంతం ఎన్ని రెట్లు పెంచడం జరిగిందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। అంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, మరి డబుల్ ఇంజిన్ రాకముందే 400 ఉన్న గ్యాస్ ధరలు 1115 రూపాయలకు మీరు పెంచిరు, డబుల్ ఇంజిన్ వస్తే గ్యాస్ కొనే పరిస్థితి ఉండదు, డీజిల్ కొనే పరిస్థితి ఉండదు, పెట్రోల్ కొనే పరిస్థితి ఉండదు, ఎరువులు కొనే పరిస్థితి ఉండదు। సింగిల్ ఇంజిన్ కేంద్రంలో ఉండి మీరు ఉన్నప్పుడే ఈ రకమైన ధరల భారంతో రాష్ట్రాలు ప్రజలు పేదలు కొరారెళ్తుంటే ఈ రోజు రేపు డబుల్ ఇంజిన్ పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। అందుకని ఈ రోజు భారతదేశంలో మరి ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా ఇచ్చి మరి ఈ రోజు ఏ రకంగా గ్యాస్ ధరల అమాంతం ఎన్ని రెట్లు పెంచడం జరిగిందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। అంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, మరి డబుల్ ఇంజిన్ రాకముందే 400 ఉన్న గ్యాస్ ధరలు 1115 రూపాయలకు మీరు పెంచిరు, డబుల్ ఇంజిన్ వస్తే గ్యాస్ కొనే పరిస్థితి ఉండదు, డీజిల్ కొనే పరిస్థితి ఉండదు, పెట్రోల్ కొనే పరిస్థితి ఉండదు, ఎరువులు కొనే పరిస్థితి ఉండదు। సింగిల్ ఇంజిన్ కేంద్రంలో ఉండి మీరు ఉన్నప్పుడే ఈ రకమైన ధరల భారంతో రాష్ట్రాలు ప్రజలు పేదలు కొరారెళ్తుంటే ఈ రోజు రేపు డబుల్ ఇంజిన్ పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। అందుకని ఈ రోజు భారతదేశంలో మరి ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ యొక్క ఉత్పత్తులు అనినిత్యం పెంచుతూ గతంలో రూపాయి ఛార్జీలు పెంచినంటే రోడ్డు మీద ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసేవారో మనకు తెలుసు, కానీ ఈ రోజు మనకు తెలవకుండానే అంతర్జాతీయ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా పెంచుతున్నామని మనం తెల్లారి చూసేసరికి పేపర్ చూసుకోవాల్సిన పరిస్థితి। గ్యాస్ సిలిండర్ కోసం మనం ఏజెన్సీ దగ్గరికి పోతే పెరిగిన ధర చూసుకొని నివేరపోయాల్సిన పరిస్థితిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది। ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తక్షణమే 410 రూపాయలు ఉన్నదాన్ని 1115 రూపాయలు పెంచిన దాన్ని తగ్గించాలి, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి, ఎరువుల ధరలు తగ్గించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పెంచిన గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు చేస్తున్న ప్రజా ఉద్యమం ఇటు బయట పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది, దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీకు 2 గంటల ముందే చెప్పిన పెద్ద సంఖ్యలో హాజరైన నాయకత్వం అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।